కౌతాలం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యం అవినీతి గుండాయిజం పెరిగిపోయిందని అన్నారు. అదే విధంగా ఆదోని డివిజన్ లోని 5 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వానికి చెందిన వైసీపీ నాయకులు ఎన్నో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారని అదే విధంగా ప్రజల సొమ్ముతో గెలిచిన నాయకులు ప్రజల ధనాన్ని దుర్వినియోగం పరుస్తున్నారని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి అన్నారు. ఈ అవినీతిని అక్రమాలను గుండాయిజాన్ని అరికట్టడమే ప్రజల కోసం పోరాటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్నారు. అదే విధంగా ఆదోని నియోజకవర్గ కేంద్రంలో దానాపురం గ్రామం దగ్గర 230 ఎకరాల భూమిని రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసింది 1 ఎకరా విలువ 13 లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ రైతులకు మాత్రం 1 ఎకరాకు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క అవినీతి నుండి వైసీపీ ప్రభుత్వం దాదాపు 10 కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు. అదే విధంగా పోయిన నెలలో తుంగభద్ర పుష్కరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గంలోని పుష్కర ఘట్లకు గాను మెలగనూరు మరియు కాచాపురం రాంపురం మంత్రాలయంలోని 3 ఘట్లకు గాను 45 కోట్లు మరియు నాగల దిన్నే గురుచాల పుష్కర ఘట్లకు గాను 20 కోట్ల రూపాయలను 8 పుష్కర ఘట్లకు గాను 65 కోట్ల రూపాయలను నూతనంగా పుష్కర ఘట్లను నిర్మించడానికి మరియు రోడ్ల మరమ్మతులకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కానీ ఈ పుష్కర ఘట్లలో ఎంత అవినీతి జరిగిందో అని మేము ప్రశ్నిస్తే పుష్కర ఘట్లను పరిశీలించడానికి మేము వెళుతూ ఉంటే మమ్మల్ని వైసీపీ నాయకులు పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయమని దౌర్జన్యమని వైసీపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పుష్కర ఘట్లలో ఎంత ఖర్చు పెట్టారో దానిని వెంటనే చెప్పాలని లేదంటే అవినీతికి కారణమైన ఎమ్మెల్యే అయినా సరే మినిస్టర్ అయినా సరే ఎంపీలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. పుష్కర ఘట్లలో 65 కోట్లకు గాను ఎంత ఖర్చు పెట్టారో ఎంత అవినీతి జరిగిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెప్పాలని లేదంటే ఈ యొక్క అవినీతిని గురించి బీజేపీ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని దీని గురించి హైకోర్టు అయినా సరే సుప్రీంకోర్టు వరకు కూడా మేము పోయేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మరియు కౌతాలం మండల అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అరాచకాలు అవినీతి దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఈ మన కర్నూలు జిల్లాలో నేను ఇన్ఛార్జ్లో ఉన్న ఆదోని డివిజన్లో ఉన్న చాలా అవినీతి జరుగుతున్నది. ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేస్తారు అరాచకాలు చేస్తారు. ఆలూరు ఆదోని ఎమ్మిగనూర్ పత్తికొండ మంతారు ఈ ఆదోని డివిజన్ ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట అవినీతి అరాచకం అవినీతి అరాచకం. ఇది ఎక్కడ మొదలైంది? ఈ కౌతలంలో ఉన్న ఆయన ఎవరు? వైసీపీ నాయకుడు దేశాయ కృష్ణ ఉదుకుంది దానికి 180 లక్షలు ఎగరగొట్టినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన తుంగభద్ర పుష్కరాలు అది కూడా మొత్తం అవినీతి మొత్తం అవినీతి. ఒక ఆయనేమో మినిస్టర్ ఏమో ఆయన సొంత గ్రామంలోన ప్యాకాట నడుస్తుంది. ప్యాకాట చాలా హై స్టేక్స్తో నడుస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు అక్కడ టర్న్ అవుట్ అవుతున్నదాన్ని పోలీసు వాళ్ళు పోతే అక్కడ పోలీసు వాళ్ళనే కొట్టారు. నేను ఆయనకి సంబంధం ఉందా లేదా అని అడిగితే నాకు 33 బెదిరింపు కాల్సి వస్తాను. చంపుతాం పొడుస్తాం నరుకుతాం ఏంది నన్నిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఈ అరాచక ప్రభుత్వంలో ఉన్నామా? ఒక హైకోర్టు జడ్జి తీర్పు చెప్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద దేశే ఈ ప్రభుత్వాన్ని కచిస్ట్రో కసి అని రాశాడు. ఇంతకంటే ఏం అవసరం లేదు. ఒక హైకోర్టు జడ్జి తన తీర్పులో ఇప్పుడున్న ప్రభుత్వం దిస్ ఈజ్ రూల్డ్ ఈ రాష్ట్రాన్ని రౌడీ ఎలిమెంట్స్ పరిపాలిస్తారు అరాచక శక్తులు పరిపాలిస్తారు అన్న అంతవరకు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీని ఎదుర్కోగలదు. ఇప్పుడు మినిస్టర్ మీద బిల్లు ఫైల్ చేసినాము, అది హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆయనకు గుమ్మనూరుకి ఆ గుమ్మనూరు గ్రామంలో జరిగే పేకాటకు ఈయనకు సంబంధం ఉందా లేదా
అదే దాన్ని విచారణ చేయడానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టాలని హైకోర్టులో ఫైల్ చేసినాను. అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది, వచ్చే వారం విచారణ జరగచ్చు. దాని తర్వాత ఏమైంది, ఆందోళనలోన దురదృష్టం ఏమంటే అన్ని బీజేపీ దృష్టికే వస్తున్నాయి. ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అవినీతికి గురవుతున్నారో వాళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తున్నారు, మాకు చెప్పుకుంటున్నారు. మరి టీడీపీ 5 సంవత్సరాలు ఉన్న ఈ నాయకులు ఎక్కడున్నారని, ఈ నాయకులు వాళ్ళు ఎందుకు ముందుకు రావటం లేదంటే, టీడీపీ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏవైతే అవుతున్న సంవత్సరం వైసీపీ చేస్తుందో అది మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళకి అనడానికి ధైర్యం చాలటం లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ చెప్పడానికి వాళ్ళు విమర్శించే అర్హత కానీ వాళ్ళకి ఆ దమ్ములు కానీ లేవు టీడీపీ వాళ్ళకి. కాబట్టి ఇదంతా మాకున్నది. బీజేపీ అవినీతిని బయట పెట్టే దానికి మేము ఎప్పుడు వెనకాడము. ఇట్లా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బెదిరిస్తే వెనకపోయే సమస్య లేదా? ఇక్కడ ఏమైంది, ఆదంలోన ఆదంలో ధనాపురం దగ్గర రేపటి నుంచి ఇంట్లో పట్టాలు పంచుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రిస్టేజ్గా తీసుకొని జగన్ అన్న మహిళ అంటున్నాడు కదా, అది ఏమవుతున్నది, ధనాపురం దగ్గర సుమారు 230 ఎకరాలు గవర్నమెంట్ 13 లక్షల ఎకరాల కొనుక్కున్నది రైతుల దగ్గర. సుమారుగా 100-120 మంది రైతుల దగ్గర ఈ భూమిని తీసుకున్నది. రైతులకేమో అక్కడ ఉన్న వైసీపీ నాయకులు 6 లక్షల్లాగే ఇచ్చినారు. ప్రభుత్వం ఏమో 13 లక్షలు కొన్నట్లు రికార్డెడ్గా ఉండేది. మరి రైతులను అడిగితేమో మాకు 6 లక్షలే వచ్చినాయంటున్నారు. 13 లక్షలు ప్రభుత్వం ఇస్తే దాంట్లో మొత్తం స్కామ్ వచ్చి 10 కోట్ల 80 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. ధనాపురం దగ్గర ఇంటి ఇంట్లో ఇంట్లో ఇంటి పట్టాలు ఇచ్చే పంపిణీ కార్యక్రమంలో ఇంత అవినీతి జరిగితే మేము బయట పెట్టాం దీన్ని. ప్రతి చోట ఈ అవినీతి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైంది, మన మంత్రాలయ ప్రభుత్వం వచ్చేటప్పటికి తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ అంటే ఇంచుమించు 11-12 రోజులు జరిగే తుంగభద్ర పుష్కరాలకి ఏం జరుగుతున్నది, మేళగిరి దగ్గర ఒక ఘాటు, కాచాపురం దగ్గర ఒక ఘాటు, రాంపురం దగ్గర ఒక ఘాటు, మొత్తం 6 ఘాట్లకు గాను 45 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగతా 8 నియోజకవర్గంలో 2 ఘాట్లకి, ఒకటేమో నాగలిని దగ్గర, ఒకటేమో గుజ్జాల దగ్గర, 2 ఘాట్లకి 20 కోట్లు ఇచ్చింది. అంటే మంత్రాలయము మా ఎమ్మిగ్నూర్ ఈ 2 నియోజకవర్గాలకు తుంగభద్ర పుష్కరాలకు ఘాట్లు కట్టడానికి రోడ్ల తిప్పేదికి 65 కోట్ల రూపాయలు ఇస్తే ఈ 65 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారా లేదా, అవినీతి జరిగిందా, దుర్వినియోగమైనాయా అని మేము పోయి చూస్తామంటే మమ్మల్ని దానివ్వలేదు. పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఆదేశ చేస్తారు. సెక్షన్ 59 నోటీస్. ఈ పోలీసులకు నిజంగా వాళ్ళకు అంత అవగాహన ఉండదు చట్టం మీద. ఎందుకంటే సెక్షన్ 59 నోటీస్ నాకు ఇచ్చి నన్ను ఆదేశ చేస్తారు పోలీస్ వాళ్ళు. వాళ్ళు చట్టం చదివితే మంచిదేమనిపిస్తుంది. ఎందుకంటే సెక్షన్ 59 సిఆర్పిసీలు ఏముందంటే, ఏ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు ఇండల్జ్ ఇన్ ద బ్రీచ్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ఆర్ హూ ఇస్ లైక్లీ టు డిస్టర్బ్ ది పీస్, వాడిని ఆదేశ చేయాల్సింది. పోయి మేము ఘాట్ల దగ్గర పోయి చూసి వస్తామంటే మమ్మల్ని అదే చేస్తారు ఈ పోలీసు వాళ్ళు. ఎంతైనా ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ వైసీపీ నాయకులు పోలీసు వాళ్ళని ఇంతగా మిస్యూజ్ చేస్తున్నారంటే ఇది క్షమించడానికి నేరం. ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంది దేశంలో, చట్ట సభలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కాలం సాగదు ఈ వైసీపీ వాళ్ళు చేసే ఈ దౌర్జన్యాలు అరాచకాలు. 65 కోట్ల రూపాయలు ఏం చేసినారని మేము అడుగుతున్నాం. నిజంగా 65 కోట్ల రూపాయలు ఖర్చు చేసింటే మాకు ఏమి ఇబ్బంది లేదు. అవినీతి ఆరోపణలు చేసే ముందు ఒక హైకోర్టు అడ్వకేట్గా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఐ కాంట్ మేక్ వైల్డ్ అలిగేషన్. ఏదో ఆషామాషికి అవినీతి చేస్తానని చెప్పే తత్వం నాది కాదు. నిజంగా జరిగిందా లేదా మేము పోయి ఘాట్లు చూసి వస్తాము, కాచాపురము రాంపురం పోదంటే రావద్దండి ఇక్కడికి అంటారు. బీజేపీ రాకూడదు అంటారు, బీజేపీ నాయకులు రాకూడదు అంటున్నారు, ఘాట్లు చూడకూడదు అంటారు. కడాకి ఎంతవరకు పోయిందంటే నవంబర్ 23 మేమంతా పోతామంటే మమ్మల్ని ఆదేశ చేస్తే మేము ఒకటే చెప్తున్నాం, సరే మమ్మల్ని ఆదేశ చేసినారు పోకుండా చేసినారు. మా రాష్ట్ర నాయకుడు సోమవీరాజు గారు వచ్చినప్పుడు మనం ఏం జరిగింది, మేము పోతాము అంటే ఎంత ఇది ఎంత ఎంత మిస్ పోలీస్ మిషనరీ ఎంత కావాల్సి వచ్చింది. ఒక ఘాట్ చూడడానికి 2 ఘాట్లు, ఒకటి కాచాపురము రాంపురం చూడడానికి ఇంత పోలీస్ ఫోర్స్ అవసరమా అని, ఇంత అవసరమా?
ఎవరికోసం చేస్తాం ఇదంతా? ప్రజల డబ్బు ఇది, ప్రజల డబ్బు. అవినీతి జరిగితే మేము చూస్తూ ఊరుకుంటే సమస్య లేదు. బీజేపీ రెండింటికి మేము వ్యతిరేకం, బద్దం వ్యతిరేకం. ఒకటి అవినీతి, ఒకటి కుటుంబ పాలన. ఆ రెండు ఇక్కడే జరుగుతుంది. వైసీపీల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ తమ్ముల్ని, వాళ్ళ బావల్ని, వాళ్ళ పెళ్ళాలని, వాళ్ళ కూతుళ్ళని ఇదే చేస్తున్నారు తప్ప ఇంకొక అవకాశం ఉండటం లేదు. మేము దీనికి వ్యతిరేకము, వ్యతిరేకం, వ్యతిరేకం. రెండవది అవినీతి. అవినీతికి మేము ఎంత వ్యతిరేకం అంటే ఎక్కడైనా సరే పుష్కరాల్లో అవినీతి జరిగినా, ఉదుకుందేవనాథ స్వామి దేవస్థానంలో అవినీతి జరిగినా, గుమ్మనూరులో పేకాట్లో ఆదాచకం జరిగినా మేము బయట పెట్టే తీరుతాము. ఈ 65 కోట్ల మీద కూడా గుమ్మనూరు ఆ మినిస్టర్ మీద ఎట్లయితే బిల్ ఫైల్ చేసిన హైకోర్టులో, దీని మీద కూడా హైకోర్టులో ఫైల్ చేయాలన్నా, కింది కోర్టులో ఫైల్ చేయాలా అని ఆలోచిస్తాము. ఈ లోపల ప్రభుత్వంకి నిజంగా నిజాయితీ ఉంటే, ఈ వైసీపీ నాయకులు నిజాయితీ ఉంటే బయటకు వచ్చి చెప్పమనండి. 65 కోట్లు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినారని చెప్తే, నిజాయితీగా చెప్తే వదిలేస్తాం తప్ప ఇట్లా ఊరికే ఉండి మేము అంత ఖర్చు పెట్టినాము, మీరు చూడడానికి లేదు, ఇక్కడికి వచ్చేందుకు మాత్రము ఒప్పుకునే సమస్య లేదు, రాకపోదం కాదు కదా. ఎక్కడికైనా కూడా పోయి చూస్తాము. అవినీతి జరిగింటే మాత్రము ఎంత పెద్ద వాదన సరే, మా సోమిరాజు గారు ఏమన్నారు, మేము పాకిస్తాన్ బీజేపీ పాకిస్తాన్ చైనాతో కొట్లాడుతున్నాము, ఇట్లా ఎమ్మెల్యేలు ఇట్లా ఎంపీలని మినిస్టర్ని లెక్క చేసే సమస్య లేదా, దానికి కట్టుబడి ఉన్నాం మేము. ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే అదాచకం చేస్తాము, అవినీతి చేస్తాము, నోదెత్తితే మేము కేసులు పెడతాము, కొట్టిస్తాము, దౌర్జన్యం చేస్తామంటే వదిలే సమస్య లేదు, లేదు, లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాము, ఇప్పటికైనా ఈ 65 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, చెయ్యకపోతే దీని మీద అవినీతి మీద మేము పోరాడతాము, హైకోర్టుకైనా పోతాము, ఇంకో కోర్టుకైనా పోతాము, సుప్రీంకోర్టు పోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.